హాయ్ హలో, వెల్కమ్ టు టీఎఫ్సిసి లైవ్. టీఎఫ్సిసి లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన భారత ప్రధానమంత్రుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే వీడియోని చూడాల్సిందే. వీడియో ప్లీజ్. భారత ప్రధానులు. మొదటిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. పదవీకాలం 1947 నుండి 1964 వరకు. భారతరత్న అవార్డుని పొందిన తొలి ప్రధానమంత్రి. పదవిలో ఉండగానే మరణించిన మొదటి వ్యక్తి. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి. అత్యధికాలం ప్రధానిగా సేవలు అందించారు. రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. పదవీకాలం 1964 నుండి 1966 వరకు. విదేశాలలో మరణించిన తొలి ప్రధానమంత్రి. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మూడవ వ్యక్తి ఇందిరాగాంధీ. రాజ్యసభ సభ్యావంతో ప్రధాని అయిన తొలి వ్యక్తి. పదవీకాలం 1966 నుండి 1977 వరకు. మూడవసారి 1980 నుండి 1984 వరకు. మొత్తం 3 సార్లు ప్రధానిగా ఎన్నికైనారు. ఈమె కాలంలోని అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. నాలుగవ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, మొదటి కాంగ్రెస్ సేతం ప్రధానమంత్రి. పదవీకాలం 1977 నుండి 1979 వరకు. ఆయన పెద్ద వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు. భారతరత్న అవార్డుని కూడా అందుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి. ఆర్థిక మంత్రిగా హక్కులను కేంద్ర బడ్జెట్కు ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. ఐదవ వ్యక్తి చరణ్ సింగ్. పదవీకాలం 1979 నుండి 1980 వరకు. రైతు బంధువుడిగా పేరొందిన ప్రధాని. తన పదవీకాలంలోని పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రధాని వ్యక్తి. మొట్టమొదటిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి. ఆరవ వ్యక్తి రాజీవ్ గాంధీ. పదవీకాలం 1984 నుండి 1989 వరకు. పిన్న వయసులోనే ప్రధాని అయిన వ్యక్తి. బికారీ హటావో నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి. 5 సంవత్సరాల్లోని పదవీకాలంలో 13 సార్లు మంత్రి మండలాన్ని విస్తరించిన ప్రధాని. ఈయన పుట్టినరోజు 20 ఆగస్టు. హోటక్కు వయసును 21 నుండి 18 వరకు సంవరించిన ప్రధానమంత్రి. 7వ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. పదవీకాలం 1989 నుండి 1990 వరకు. అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన తొలి ప్రధానమంత్రి. మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలుపరచుటకు ప్రయత్నించిన ప్రధాని మంత్రి. అయోధ్య వాదంలో బీజేపీ తన మద్దతు ఉపసరించుకోవడంతో పదవి కోల్పోయాడు. 8వ ప్రధానమంత్రి చంద్రశేఖర్. పదవీకాలం 1990 నుండి 1991 వరకు. ఎర్రకోట నుండి ప్రసంగించిన ప్రధాని. ఈయన కాలంలోని రాజీవ్ గాంధీ హత్య గాయపడ్డారు. బోన్స్ బాబాగా పేరుగాచిన ప్రధాని మంత్రి. 1991లో జరిగిన గోల్ఫ్ యుద్ధం సందర్భంగా. 9వ వ్యక్తి పివి నరసింహారావు. పదవీకాలం 1991 నుండి 1996 వరకు. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన తొలి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. పార్లమెంట్ స్వభావం లేకుండా ప్రధాని అయిన తొలి మంత్రి. ప్రధానిగా ఉండి చీటింగ్ కేసులో 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఏకైక ప్రధానమంత్రి. 10వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. పదవీకాలం 1996లో 13 రోజులు. రెండవసారి 1998లో 13 నెలలు. మూడవసారి 1999 నుండి 2004 వరకు. ఐక్యరాజ్య సమితి సాధారణంగా సభలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని. పద్మభూషణ్ బెస్ట్ పార్లమెంట్ భారతరత్న అవార్డుని కూడా పొందారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదాన్ని కూడా ఇచ్చారు. 11వ వ్యక్తి హెచ్డి దేవగౌడ్. పదవీకాలం 1996 నుండి 1997 వరకు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని అయిన 2వ వ్యక్తి. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన 2వ వ్యక్తి. కేంద్ర సబ్యూనిట్ మంత్రి కాకుండానే ప్రధానిగా వ్యవహరించారు. 12వ వ్యక్తి ఐకే గుజరాల్. పదవీకాలం 1997 నుండి 1998 వరకు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని అయిన 3వ వ్యక్తి. భారతదేశం నుండి వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు పొందిన తొలి గుజరాల్ అనే పేరుతో.
భారతదేశంగా విధానంలో నూతన కిరాణాన్ని ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి. 13వ వ్యక్తి మన్మోహన్ సింగ్, పదవీకాలం 2004 నుండి 2014 వరకు. ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త. ఈయన కాలంలోనే తెలంగాణ రాష్ట్ర దేశంలో 29వ రాష్ట్రంగా మారింది. అవిశ్వాస తీర్మానంపై ఓటు వెయ్యలేని మొదటి ప్రధానమంత్రి. రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాని అయిన 4వ వ్యక్తి. ఇక 14వ వ్యక్తి నరేంద్ర మోడీ, పదవీకాలం 2014 నుండి ప్రస్తుత ప్రధానమంత్రి. భారతదేశ 15వ ప్రధానమంత్రి. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యామాలు పనిచేశారు. స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చూసారుగా, మరొక వీడియోతో మీ ముందుంట మీ గాయత్రి. బై బై. హాయ్, నేమ్ ఇస్ నిక్త. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.